గరుడా ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే సంగతి తెలిసిందే. కొవ్వు అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. బరువు పెరగటంతో పాటు డయాబెటీస్ లాంటి వ్యాధులు కూడా చుట్టుముడతాయి. హెచ్డిఎల్ అని పిలిచే మంచి కొవ్వు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ ఎల్డిఎల్ అనే చెడు కొవ్వు వల్ల పైన పేర్కొన్న సమస్యలు చుట్టుముడతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి అనేక హోమ్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. మెంతులు, వెల్లుల్లి ద్వారా చెడు కొవ్వును కరిగించవచ్చు. కొవ్వును నియంత్రణలో ఉంచుకోవాలని భావించేవారు మెంతులను నీటితో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం ఎండు మెంతులను వేయించాలి. అవి చల్లారిన తర్వాత మెత్తని పొడిలా చేసుకోవాలి. గాలి తగలకుండా సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడిని రోజు 2 పూటలా టీ స్పూన్ చొప్పున గ్లాసు నీటిలో కలిపి తాగాలి. మెంతు ఆకులను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. చపాతీలు, రోటీలు, ఇడ్లీలు చేసేటప్పుడు కొద్ది మోతాదులో మెంతి పొడిని కలుపుకోవచ్చు. మెంతులను రాత్రి నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినడం వల్ల అమీబియాసిస్ వ్యాధిలో జిగట విరోచనాలు తగ్గుతాయి. ముఖంపై బ్లాక్, వైట్ హెడ్స్ తగ్గించడానికి మెంతి ఆకులను రుబ్బి పేస్ట్ గా చేసి ఉపయోగించుకోవచ్చు. మెంతి పొడిని నానబెట్టి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. మెంతిలో అధిక మోతాదులో లభించే ప్రోటీన్ జుట్టు రాలడాన్ని నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులోని పొటాషియం చిన్న వయసులోనే శిరోజాల రంగు మారడాన్ని అరికడుతుంది.